బ్రేకింగ్ చూస్తున్నాం. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి నుంచి ఇసుక బుకింగ్ కు ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాట్లు చేశారు. ఇన్వాయిస్ లేని వాహనాలకు అనుమతి నిరాకరించారు. అక్రమ ఇసుక రవాణాపై కూడా ఫిర్యాదులకు టోల్ ఫ్రీ మెయిల్ ఏపీ MINES .government.in వెబ్సైట్ లో రిజిస్టర్ అయిన వాహనాలకు మాత్రమే ఇసుక బుకింగ్ లభించురు. ఇసుక రవాణాలో అక్రమాలపై టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాట్లు చేశారు. 1800-599-4599 కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి నుంచి ఇసుక బుకింగ్ కు కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఇన్వాయిస్ లేని వాహనాలకు అనుమతి నిరాకరించారు. అక్రమ ఇసుక రవాణాపై కూడా ఫిర్యాదులకు టోల్ ఫ్రీ మెయిల్ కూడా వెబ్సైట్ లో రిజిస్టర్ అయిన వాహనాలకు మాత్రమే ఇసుక బుకింగ్ అనేది లభించడం జరుగుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీపిక, ముఖ్యంగా కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు కూడా ప్రజలందరికీ కూడా అందని ద్రాక్షగా మిగిలినటువంటి ఇసుకను పూర్తిగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదవారందరికీ కూడా ఉచిత ఇసుకను ఇవ్వాలనేటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయానికి అడుగులు వేసింది. అందులో భాగంగానే దానికి సంబంధించి శరవేగంగా ఇప్పుడు పావులు కూడా కదిపి పూర్తి స్థాయిలో ఇసుక విధానానికి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి అడుగులన్నీ కూడా వేసింది. అంటే ముఖ్యంగా ఏదైతే కొత్త ఇసుక పాలసీకి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానాన్ని ఏ విధంగా కొనసాగించాలి, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్నీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అంటే ఈ రోజు నుంచి ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ స్టాక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి కాబట్టి ఆ స్టాక్ పాయింట్స్ నుంచి మాత్రమే ఇసుక వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ ఇసుక ఎవరైనా కూడా తీసుకెళ్లాలంటే ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ను కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ap.mines.government.in అనేటువంటి వెబ్సైట్ను కూడా తీసుకుని వచ్చింది. ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎవరికైనా ఇసుక విధానాలు కానీ ఇసుక విషయానికి సంబంధించి కానీ ఏవైనా సందేహాలు ఏవైనా ఉన్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలనేది ప్రభుత్వం నుంచి చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ వచ్చాయి. కలెక్టర్ల నుంచి కూడా అటు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఎక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్ని అన్నింటినీ కూడా పరిశీలించినటువంటి తర్వాత అధికారులందరికీ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఏదైతే ఉచిత ఇసుక విధానం అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రతి వారికి కూడా అందాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణా కానీ ఏదైనా జరిగితే మాత్రం చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయనేది ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఇప్పటికే కలెక్టర్లు ఎవరైతే ఇసుకకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరికీ కూడా చెప్పారు. అయితే ఇసుకకి సంబంధించి ఈ రేట్ల నిర్ణయానికి సంబంధించి డిస్ట్రిక్ట్ శాండ్ కమిటీ ఒకటి ఉంది, ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతి జిల్లాకు కూడా ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ ఇసుక సరఫరా అంతా కూడా జరుగుతుంది కాబట్టి చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కూడా ఈ టాక్సేషన్ కానీ ఇన్వాయిస్ కానీ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. ప్రతి ఒక్క స్లాట్ బుకింగ్ కూడా జరుగుతుంది. స్లాట్ బుక్ చేసినటువంటి తర్వాతనే వాహనాలను కూడా అనుమతించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఏ టైంలో అయితే స్లాట్ బుక్ చేశారో అప్పుడు మాత్రమే వాహనాలని లోపలికి అనుమతించేటువంటి విధంగా కూడా రూపకల్పన చేశారు. ఈ వెబ్సైట్లో బుక్ చేసుకున్నటువంటి తర్వాత మాత్రమే స్లాట్ ఏర్పడింది. అంటే చాలా పారదర్శకంగా అంటే ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణాకు పోకుండా చాలా క్రియాశీలకంగా ఇటు ప్రభుత్వం చాలా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇసుక అక్రమానికి సంబంధించి గతంలో 5 సంవత్సరాలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో వాటిని అరికట్టడానికి ముఖ్యంగా పోలీస్ శాఖ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంది. భద్రతను కూడా పెంచారు. ఇప్పటికే అటు చెక్ పాయింట్స్ను కూడా చెక్ పోస్టులను కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పూర్తిగా కూడా ఈ ఇసుక విధానానికి సంబంధించి
రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి మొత్తానికి ఈ ఇసుక విధానం అన్ని జిల్లాల్లో కూడా నేటి నుంచి ఈ ఏదైతే ఈ స్టాక్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ బుకింగ్కి సంబంధించి వాటినన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. అటు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక రోజుకి 20 మెట్రిక్ టన్లు మాత్రమే తీసుకోవాలనేటువంటి విధంగా కూడా సూచించారు. దానికి సంబంధించినటువంటి అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతాయని కూడా చాలా స్పష్టంగా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇటు అటు నోడల్ అధికారిగా మాత్రం జిల్లాకి సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఈ ఇసుక స్టాక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్ పాయింట్స్ అన్ని కూడా అటు జిల్లా జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్గా ఉంటారు. నోడల్ ఆఫీసర్ మొత్తం ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్ అన్ని కూడా పరిశీలించినటువంటి తర్వాత మాత్రమే ఆ ఇసుక సరఫరా అనేది జరుగుతుంది. చాలా పారదర్శకంగా జరగాలి. ఎక్కడ కూడా అవినీతి కానీ ఎక్కడ కూడా అక్రమ రవాణా కానీ జరిగిన ఎక్కడ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చాలా సీరియస్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీపిక, సో మొత్తానికి అంటే ఉచిత ఇసుక విధానంలో చాలా మార్పులు చేశారు. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ ఒక మెయిల్ కూడా ఏర్పాట్లు చేశారు. ఏదైతే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇసుక అంటున్నారు. ఒకవేళ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇసుక గనక అందకపోతే వాళ్ళు ఏదైతే ఈ వెబ్సైట్స్ కానీ టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ ఉన్నాయో వాటికి ఫిర్యాదు చేయొచ్చు అంటారా? ఇక ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇసుకను బుక్ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా స్టాక్ పాయింట్స్ ఏదైతే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్స్కి వెళ్ళినటువంటి తర్వాత వారు ఏదైతే ఎన్ని మెట్రిక్ టన్నులు కావాలి లేదంటే ఎంత ఇసుక వారికి అవసరమైతే ఉందో ఆ అవసరాన్ని మేర వారు అక్కడ ఉన్నటువంటి అధికారికి చెప్పడం జరుగుతుంది. అధికారి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసినటువంటి తర్వాత వారికి ఒక స్లాట్ అనేది అలాట్ అవుతుంది. ఆ స్లాట్ అలాట్ అయినటువంటి తర్వాత సుమారుగా వారికి ఒక 50 మెట్రిక్ టన్లు అవసరం అనుకుంటే అంటే 2 సార్లుగా ఇస్తారా లేదా 3 సార్లుగా ఇస్తారనేది అంటే ఒక రోజుకి మాత్రం 20 మెట్రిక్ టన్లే తీసుకువెళ్ళగలిగేటువంటి సదుపాయం కలిగించారు కాబట్టి మొత్తానికి అటు 3 సార్లుగా తీసుకెళ్ళిస్తారా లేదా 2 సార్లుగా తీసుకెళ్ళిస్తారా అనేది వారికి ఇచ్చినటువంటి స్లాట్స్ ప్రకారంగా ఉంటుంది. ఆ స్లాట్ ప్రకారంగానే ఎన్నిసార్లు వాహనం వెళ్ళాలనేది కూడా ఉంటుంది. కేవలం స్లాట్ బుక్ అయ్యి ఆ స్లాట్ బుక్ అయిన టైంలో మాత్రమే వాహనాన్ని అనుమతించేటువంటి పరిస్థితిని ఆ అధికారులు అక్కడ కల్పించారు కాబట్టి మొత్తంగా ఎక్కడా కూడా ఈ ఎక్కడా కూడా ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా లేదంటే ఎవరికైనా అటు సాంకేతిక లోపాలు ఏదైనా ఉన్నా కూడా నివృత్తి చేసేటువంటి విధంగా కూడా అటు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటు అధికారులందరికీ కూడా దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీపిక, రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.